యేసుక్రీస్తు ప్రభువారికి మిగతా వారికి ఉన్న ప్రత్యేకమైన తేడాలు ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారి లక్షణాలకి మిగతా వారి లక్షణాలకి తేడా ఏంటి? ఆయనలో ఏ గొప్పతనం ఉంది? ఆయనలో ఏం ప్రత్యేకత ఉంది? ఆయనలో ఏ శక్తి ఉంది? ఏ మహిమ ఉందని చాలామంది అడగచ్చేమో. ఈరోజున ఆచార్యులుగా పిలువబడుతున్నటువంటి వారు, గురువులుగా పిలువబడుతున్నటువంటి వారు, దేవుళ్ళుగా పిలువబడిన వారిలో పరిశుద్ధత ఖచ్చితంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే ప్రజలు సన్మార్గంలో ఉండగలుగుతారు. నా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు జగద్గురువు, నా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు దేవాదేవుడు. ఆయన పరిశుద్ధంగా ఈ లోకంలో, ఈ యొక్క పాప లోకంలో, ఈ భ్రష్టమైన లోకంలో ఆయన జీవించి మమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధంగా ఉండమని కోరాడు నా ప్రభువు. యేసు ప్రభువారు పరిశుద్ధుడు. ఈ లోకంలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా అనేక మంది యేసుక్రీస్తు ప్రభు వారిని యూనివర్సల్ గా అనేక మంది ఆరాధిస్తున్నారు, ఆయన వెంబడిస్తున్నారంటే ఆయనలో ఉన్నటువంటి ఒకే ఒక క్వాలిటీ పరిశుద్ధత. చాలా లక్షణాలు ఆయనలో ఉన్నప్పటికీ పరిశుద్ధత అనేటువంటి ఆ క్వాలిటీ ఎక్కువగా ఎంఫసైజ్ చేయబడింది. నా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధుడు. ఏ ఒక్కరైతే పరిశుద్ధతో జీవిస్తారో ఆయన రాజ్యంలోకి వెళ్తారు. యేసు ప్రభు రక్తం మాత్రమే మన పరిశుద్ధులుగా చేయగలుగుతుంది. యేసు ప్రభు యొక్క రక్తం మాత్రమే మన నీతిమంతులుగా మార్చబడుతుంది. పరలోక రాజ్యానికి ఒక వ్యక్తి వెళ్ళాలంటే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించి తన యొక్క బ్రతుకును యేసుకు ఇచ్చినప్పుడు అప్పుడే పరలోక రాజ్యానికి వెళ్తారనే వాస్తవాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను.